అటు వరంగల్లోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. కూరగాయల మార్కెట్లో పెరిగిన రేట్లను చూసి ప్రజలు అమాంతం షాక్ కి గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. కూరగాయలు కొంటే కాదు, ధరలు వింటేనే వినియోగదారులు అమ్మ అని గుండెలు బాదుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా టమాటా మరో మాటే లేకుండా సెంచరీ కొట్టింది, 100 రూపాయలు దాటింది. ఇంకోవైపు మిర్చి కూడా డబుల్ సెంచరీకి చేరువలో ఉంది. ఇప్పటికే 150-140 రూపాయల కిలో అమ్ముతున్నారు. సో ఏ కూరగాయల ధరలు చూసినా ఇదే రకంగా ఉంది. సో దీంతో వినియోగదారులు ఈ ధరలు వింటేనే అమ్ము అంటున్నారు. మనం ప్రస్తుతం హన్మకొండలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం వినియోగదారులతో కలకలాడేటువంటి ఈ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రభావంతో వినియోగదారులు కూడా ఇక్కడికి రావాలంటేనే ఈ కూరగాయల ధరలు వింటేనే అమ్మ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ వినియోగదారులు ఇక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. సరే, టమాటా ధర అవి ఎంత ఎట్లా ఉన్నాయి? ధరలు పెరిగినాయి, ఒకసారి 2 రోజులనే పెరిగిపోయినాయి ధరలు. అంటే ఉత్పత్తి లేదు కదా, అక్కడ ఎవరు పండించారు, వర్షాకాలంలో వర్షాలు లేట్ అయినాయి, దాంతో ధరలు పెరిగినాయి. ఇదైనా ఒక 15 రోజులే ఉంటుంది, 15 రోజుల్లో మళ్ళీ వస్తానే కొత్త వచ్చింది. అప్పుడు టమాటా ధర 100 రూపాయలు. అందుకోసం 1/2 కిలో వేసుకున్నాం, కిలో 1/2 కిలో వేసుకున్నాం. మిర్చి కూడా బాగా పెరిగింది, మిర్చి పెరిగింది, అన్నీ కూడా పెరిగినాయి. కానీ కొన్ని వస్తువులు బాగా రోజు వినియోగించేటివి బాగా పెరిగినాయి. టమాటా 10 రోజులు పెట్టుకునేది, అది బాగా పెరిగింది. మీరు కూరగాయలు కొనుగోలు చేశారా? ఎట్లా చాలా ఎక్కువ, ఇక్కడ కూడా 100 రూపీస్ చాలా హై ఉన్నదండి, చాలా హై ఉన్నది. విపరీతమైన ధరలు ఇక్కడైనా ఇంటి దగ్గరైనా అంతటా అలాగే ఉన్నాయి. మరి వర్షాలు స్టార్ట్ అయినాక 2-3 నెలల తర్వాత మేబీ కొంచెం తక్కువ అవ్వచ్చు. టమాటాలు అయితే మళ్ళీ ఇప్పుడు వేస్తే అప్పటికి పెరుగుతాయి 3 మంత్స్ తర్వాత. టమాటా ధర 2 రోజుల క్రితం చూస్తే 50 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఒకసారి 100 అంటున్నారు. అంటే కారణం ఏం చెప్తారు? అందరు కలిసి ఒకటే చెప్తారు కదా, చెప్పినప్పుడు ఏం చేస్తారు, తప్పదు తీసుకుంటాము. వాళ్ళందరూ ఒకటే, యూనియన్ అంతా ఒకటే ఉంటుంది కదా. సో ఇది మాత్రం కాస్త వినియోగదారులకు చేదు వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టమాటా అంటేనే చాలా ప్రియమైన అటువంటి కూరగాయ. సో ఇటువంటి కూరగాయ ఒక్కసారిగా వినియోగదారుల గుండెకు గాయం అయ్యేలా తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు అయితే కూరగాయల ధరలు వింటేనే గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.